డిఎస్సీ ఆస్పిరెంట్స్, ఏదైనా సాధించాలంటే ఒక ప్రణాళిక అనేది అవసరం. ప్రణాళికాబద్ధంగా వెళితే విజయం అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. డిఎస్సీ విషయంలో కూడా మనం ఒక ప్రణాళికాబద్ధంగా వెళితే ఖచ్చితంగా విజయం సాధించడం అనేది జరుగుతుంది. మరి నేను డిఎస్సీకి ఎలా ప్రిపేర్ అయ్యాను, ఎలా విజయం సాధించాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ విధానం మీకు నచ్చితే కనుక మీరు ఫాలో అవ్వండి, ఎందుకంటే ఒక్కొక్కరి విధానాలు ఒక్కో రకంగా ఉంటాయి, అందరూ ఒకే రకంగా ఉంటారు. కాబట్టి నేను చదివిన విధానం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది కనుక మీకు కూడా నచ్చితే మీరు ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. సో మొదటగా ఏం చేయాలంటే, ఈ డిఎస్సిలో ఖచ్చితంగా నేను జాబ్ తెచ్చుకోవాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయం అనేది ఫస్ట్ అవసరం. ఏది ఏమైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా నేను ఖచ్చితంగా ఈ డిఎస్సిలో జాబ్ సాధించబోతున్నా అనే ఒక దృఢ నిశ్చయం అనేది పెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీ మొబైల్ను మీరు ఆఫ్ చేయగలగాలి. ఇది చాలా క్లిష్టమైనటువంటి విషయం, కానీ ఖచ్చితంగా మీరు మీ మొబైల్ని ఆఫ్ చేయాలి. అంటే మొబైల్ను ఆఫ్ చేసేసి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అంటే మీరు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళాలి, ఎగ్జామ్ అయ్యేదాకా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి. కేవలం ఫ్యామిలీతో మాట్లాడడానికి మాత్రమే ఏదో ఒక టైం కేటాయించుకొని ఆ టైంలో ఫ్యామిలీతో మాట్లాడాలి, తర్వాత లోపల పెట్టేయాలి. పండుగలు, పెళ్ళిళ్ళు, పబ్బాలు ఇవన్నీ పక్కన పెట్టాలి. ఖచ్చితంగా మనకు జాబ్ రావాలి, ఇంట్లో పండగ తేవాలి, ఇది గుర్తుపెట్టుకోండి. మన జాబ్తోనే ఇంట్లో పండగ రావాలి, అప్పుడే మనకు పండగ. సో అంతవరకు కూడా ఒక దీక్షలాగా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం అనేది మీ సొంతం అవుతుంది. సో మొబైల్ పక్కన పెట్టేసిన తర్వాత మీరు తీసుకోవాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మీలాంటి స్ట్రాటజీ ఉన్నటువంటి ఫ్రెండ్స్, మీలాగా ఖచ్చితంగా జాబ్ సాధించాలని ఒక ఖచ్చితం ఉన్నటువంటి ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ముగ్గురు లేదా ఐదు మంది, ఐదు మందికి మించి ఇక వద్దు. సో ఇద్దరు కానీ, ముగ్గురు కానీ లేదా ఐదు మంది కానీ ఒక గ్రూప్గా, సేమ్ స్ట్రాటజీ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒక్కరే ప్రిపేర్ అయ్యే అవడం కంటే గ్రూప్గా ఉండి ప్రిపేర్ అయ్యి డిస్కస్ చేయడం ద్వారా ఎక్కువ గుర్తుంటాయి. కాబట్టి అందరూ కలిసి ఒక చాప్టర్ చదవండి, ఆ చాప్టర్ మీద అందరూ కలిసి డిస్కషన్ పెట్టండి, ఖచ్చితంగా మీకు గుర్తుంటుంది. 100% నేను చెప్పగలను. మేమైతే 7 మెంబర్స్ కలిసి ఒక రూమ్లో ప్రిపేర్ అవ్వడం జరిగింది. అందులో 5 మందికి స్కూల్ అసిస్టెంట్గా 5 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. మొత్తం డిస్కషన్, అంటే భోజనం టైంలో కూడా డిస్కషనే ఉంటుందండి. అంటే వంట చేసే వాళ్ళు రోజుకి ఇద్దరుగా మేము సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం. సో ఈరోజు ఇద్దరు, ఈరోజు ఇద్దరు అని. సో వాళ్ళిద్దరు వంట చేస్తుంటారు, మేమంతా కూర్చొని వాళ్ళని క్వశ్చన్లు అడుగుతుంటాం, వాళ్ళు ఆన్సర్లు చెప్తుంటారు. డిస్కషన్ అనేది గోయింగ్ ఆన్ ఎవరీ టైం, ఈవెన్ వాటర్ కోసం వెళ్ళినప్పుడు కూడా క్వశ్చన్స్ డిస్కషన్ అనేది ఉంటుంది. ఇలాగా డిస్కషన్ పెట్టుకోవడం వల్ల ఎక్కువగా గుర్తుండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధానం ఫాలో అవ్వడం చాలా మంచిదండి. తర్వాత గ్రూప్ సెట్ అయిన తర్వాత మెటీరియల్ అనేది కలెక్ట్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. సో సాధారణంగా అకాడమిక్ బుక్లే ప్రిఫర్ చేయాలి, వేరే మెటీరియల్స్ ఏవి అవసరం లేదండి. ఎవరో ఏదో మెటీరియల్ చదివారు, ఏదో కొత్త మెటీరియల్ వచ్చిందంట, అది బాగుందంట, ఇవి కావాలండి. ఇది చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది మీ ప్రిపరేషన్, మీ ప్రిపరేషన్కి అడ్డుకట్ట వేస్తుంది, మీ ప్రిపరేషన్ ముందుకెళ్ళదండి ఖచ్చితంగా. సో కాబట్టి ఖచ్చితంగా మీరు బుక్స్ సేకరించుకోవాలి. పలానా సబ్జెక్ట్కి ఇది ఇంత ఫిక్స్, అవి కూడా అకాడమీ అయితే చాలా బెటర్. అలా బుక్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క మెటీరియల్ సేకరించుకుని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్రిపరేషన్ అనేది మీరు స్టార్ట్ చేయాలి. అంతేగాని ఎవరో ఏదో కొన్నారని అది మంచి మెటీరియల్ అని, ఇలా చాలా మెటీరియల్స్ వస్తాయి. అలా ఎన్ని మెటీరియల్ కొనుక్కుంటారు, ఎన్ని చదవగలరు? సో చదవడానికి టైం సరిపోదండి. సో ఉన్నటువంటిది మనం సెలెక్ట్ చేసుకున్న బుక్ని ఎక్కువసార్లు రిపీట్ చేయడం ద్వారా మనకు ఎక్కువ గుర్తుంటాయి, ఎక్కువ ఆన్సర్ చేయగలుగుతాం. అంతేగాని ఎక్కువ మెటీరియల్ తీసుకుని ఎన్ని చదివి ఏమి లాభండి? సో కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కువ మెటీరియల్ని సేకరించుకోవద్దు. మీరు సేకరించుకోవాలనుకుంటే, ఏదైనా మెటీరియల్ నుంచి సేకరించుకోవాలనుకుంటే ఏం చేయాలంటే, బిట్స్ సేకరించుకోండి. చాప్టర్ వైజ్ తీసుకోండి బిట్స్. బిట్స్ మాత్రమే ఏ ఇన్స్టిట్యూట్ అయినా తీసుకోండి, ఆన్లైన్ అయినా తీసుకోండి, ఏమైనా బుక్స్ దొరికితే తీసుకోండి,
బిట్స్ తీసుకోండి, మీరు చదివిన తర్వాత ప్రాక్టీస్ పనికి వస్తుంది. అది నెక్స్ట్ నేను మాట్లాడతాను, దాని గురించి మాట్లాడతాను. సో బుక్స్ రెడీ అయిపోయి, మెటీరియల్ రెడీగా ఉంది, వాట్ నెక్స్ట్ అంటే టైం సెట్ చేసుకోవాలండి. ఎవరికైనా ఉండే టైం 24 అవర్స్. ఈ 24 అవర్స్లో ఖచ్చితంగా 6 అవర్స్ అనేది నిద్ర ఉండాలండి. చాలా హెల్దీగా ఏ హ్యూమన్ బీయింగ్ అయినా ఏ మనిషి అయినా హెల్దీగా ఉండాలంటే 6 అవర్స్ నిద్ర కంపల్సరీ. మరి 24లో మన 6 తీసేస్తే ఇక మిగిలింది 18 అవర్స్. 18 అవర్స్ చదివేద్దాం అంటే లేదు, అందులో తినడం, స్నానం, టిఫిన్, భోజనం, ఫోన్ కాల్, ఫ్యామిలీ ఇవన్నీ ఇందులో ఉంటాయి. దీనికి మొత్తం ఒక 3 అవర్స్ తీసేయండి. ఇక 18లో 3 పోతే మనకి మిగిలేది 15 అవర్స్. ఖచ్చితంగా ఈ 15 అవర్స్ చదువుకు మాత్రమే కేటాయించండి. ఇక వేరేవి ఏవైనా అవాయిడ్ చేయండి. అవాయిడ్ ఎందుకు అవాయిడ్ చేస్తామంటే స్విచ్ ఆఫ్ ఉంది కాబట్టి ఇక అవాయిడ్ చేసినట్టే. సో ఓన్లీ చదువు మాత్రమే కొనసాగండి. ఆ టైమింగ్ ఎలా ఉండాలి సార్ అంటే, టైమింగ్ మార్నింగ్ 5 to 9 11 ఇంటర్వెల్స్ మీరు ఫిక్స్ చేసుకోండి. ఆ ఇంటర్వెల్స్ కోసం మనం ఆల్రెడీ 3 అవర్స్ తీసేసాం. సో మార్నింగ్ 5 స్టార్ట్ చేస్తే నైట్ 11 వరకు కొనసాగాలి. కొంతమంది 11 తర్వాత 12, 1, 2 వరకు చదువుతారు సార్ నేనంటే అది చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది, అసలుకే మోసం వస్తుంది. అంటే ప్రిపరేషన్ మొత్తం దెబ్బతింటుంది. ఎగ్జామ్ టైంలో జ్వరాలు రావడం, ఎగ్జామ్ టైంలో పడిపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ 11 అనేదే ఎక్కువ, అక్కడికి 10 చాలు యాక్చువల్గా, కానీ 11 1 అవర్ ఎక్కువే చెప్పాను నేను. సో 11 కంటే ఎక్కువ మాత్రం చదవడానికి ప్రయత్నం చేయొద్దండి. ఏదో బుక్ పెట్టుకుని చదివినట్టు మీరు వేసుకుని పడుకుని నిద్రపోవడం ఇవన్నీ వద్దండి. ఇవన్నీ చేయకూడదు అసలు. టైం అంటే టైం పెట్టుకోవాలి, నిద్రపోవాలి, మార్నింగ్ మళ్ళీ 3కి లేవడం, 4కి లేవడం ఇలాంటివి చేయకండి. ఇవన్నీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి, అసలుకే మోసం వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి మీరు ఖచ్చితంగా 5కి కూర్చునేలాగా ప్లాన్ చేయండి. అంటే 5 కూర్చోవాలంటే మనం 5 4:30కి లేవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. సో 5కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయిపోవాలి ఖచ్చితంగా. ఇదే మరి ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా 2 పార్ట్స్గా చేసుకుందాం ప్రిపరేషన్ని. 2 పార్ట్స్ చేసుకుందాం. 2 పార్ట్స్లో ఒకటి నోటిఫికేషన్ ముందు ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, నోటిఫికేషన్ తర్వాత ప్రిపరేషన్. అంటే 2 రకాల ప్రిపరేషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. నోటిఫికేషన్ ముందు ప్రిపరేషన్ అని చూద్దాం. ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ ముందు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే అది చూద్దాం. సో ఇది కూడా 5 to 11 పెట్టుకోవాలి, టైం ఎక్కువ అవసరం లేదు. సో ఏం చేయాలి ఇప్పుడు అంటే, సబ్జెక్ట్స్ అన్ని పెట్టుకోండి, ఒక్కో సబ్జెక్ట్ తీసుకోండి, కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు సైకాలజీ కంప్లీట్ అయిపోయేదాకా అదే చదువుతాం, కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ వెళ్తాం. ఇలాగా అన్ని సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో కూడా ఇంపార్టెంట్ సబ్జెక్ట్కి అంటే ఎక్కువ మార్కులకి వచ్చేటువంటి సబ్జెక్ట్కి ఎక్కువ టైం కేటాయించుకుంటూ, తక్కువ వచ్చేదానికి తక్కువ టైం కేటాయించుకుంటూ మొత్తం కంప్లీట్ చేయండి. మొత్తానికి సబ్జెక్టులు మొత్తం కంప్లీట్ అయిపోవాలి, మొత్తం కంప్లీట్ అవ్వాలి. ఇక కంటెంట్ విషయానికి వస్తే, కంటెంట్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, కంటెంట్ దగ్గర ఎస్జీటీ చదివేవాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ చదివేవాళ్ళైనా కంటెంట్ దగ్గర వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ 6th లో ఉంటుంది, అదే చాప్టర్ 7th లో ఉంటుంది, అదే చాప్టర్ 10th లో ఉంటుంది. మరి ఇటువంటిప్పుడు చదవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే నోట్స్ రాసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే సైకాలజీ కానీ మెథడాలజీ కానీ ఇవన్నీ చదువుతూ వెళ్తున్నారు, కానీ కంటెంట్ మాత్రం రాస్తూ వెళ్ళండి. మీరు నేర్చుకోకపోయినా పర్లేదండి, రాయండి ఫస్ట్. సార్ రాయడం చాలా టైం వేస్ట్, చాలా టైం పడుతుంది, కష్టం కదా సార్, కష్టపడండి. టైం వేస్ట్ కాదండి, ఏది టైం వేస్ట్ కాదు. మీరు ఇప్పుడు కష్టపడితేనే రేపు మీరు రిజల్ట్ చూస్తారు. కష్టపడండి, కష్టపడి రాయండి, తర్వాత రిజల్ట్ మీరే చూస్తారు. ఎందుకు రాయమంటున్నా అంటే, కంటెంట్ రివిజన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అసలు చాలా ఈజీ అంటే చాలా ఈజీ. ఒక రోజుకి 2-3 చాప్టర్లు తిప్పేసుకుంటూ వెళ్ళిపోతారు, అంత ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే మన హ్యాండ్ రైటింగ్ మనం రాసిద్దాం కాబట్టి చాలా బాగా గుర్తుంటాయి కూడా. సో కంటెంట్ ఈజీ అయిపోతే ఇక మిగతావి చదువుకోవడం కూడా మనకి ఈజీ అవుతుంది కదా. వాటికి టైం ఎక్కువ కేటాయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కంటెంట్ అనేది ఫస్ట్ రాయండి, నోట్స్ రాసి పెట్టుకోండి, సాధ్యమైనంత వరకు నోట్స్ రాయండి. ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది మీరు చూడబోతున్నారు. రైట్, మరి ఇలా రెడీ అయిపోయాం, అంత చదివేశాం, నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చేలో మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోతే, కంప్లీట్ చేయగలిగితే మాత్రం మీరు ఖచ్చితంగా 50% మీరు జాబ్ వచ్చేసినట్టు. ఖచ్చితంగా నోటిఫికేషన్ ముందు ఒక్కసారి కనుక కంప్లీట్ చేశారంటే, ఒక్కసారి నోట్స్ రాసి పెట్టుకున్నారంటే మీరు ఖచ్చితంగా జాబ్కి చాలా దగ్గరైపోయారని అర్థం. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ తర్వాత ప్రిపరేషన్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనకి టైం టేబుల్ అవసరం అండి. ఖచ్చితంగా మన దగ్గర ఉండేది ప్రిపరేషన్ టైం 15 అవర్స్ ఉంది. ఈ 15 అవర్స్కి టైం టేబుల్ వేసుకోవాలి.
అంటే టైమ్ బై సబ్జెక్ట్స్ సంఖ్య వేసుకుంటే ఒక్కో సబ్జెక్ట్కి ఎంత టైం వస్తుందో తెలుస్తుంది. ఒక్కో సబ్జెక్ట్కి ఇంత టైం అని వచ్చినప్పుడు అందులో కూడా మీరు ఇంపార్టెంట్ సబ్జెక్ట్కి ఎక్కువ టైము, అంత ఇంపార్టెన్స్ లేని సబ్జెక్ట్కి తక్కువ టైం కేటాయించుకుంటారు. వెళ్ళండి, ఇక్కడ కంటెంట్కి ఎక్కువ టైం అవసరం ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు నోట్స్ తయారు చేశారు కాబట్టి చాలా ఈజీగా మీరు అప్రోచ్ అవ్వగలరు, ఈజీగా చదువుకోగలరు, చాలా ఈజీగా రివిజన్ చేసుకోగలుగుతారు అన్నమాట. రైట్, ఇలా ఎంత ఎక్కువసార్లు రివిజన్ చేస్తే మీరు జాబ్ అంత దగ్గర అయినట్టు. సో 10, 15, 20 నీ ఇష్టం, ఎన్నిసార్లు రివిజన్ చేయగలుగుతావో అన్నిసార్లు రివిజన్ చేయండి. మరి రివిజన్ చేసిన తర్వాత ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాప్టర్ ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీలో చూసుకుంటే న్యూట్రిషన్ అనే చాప్టర్ మీరు చదివారు, చదివిన వెంటనే నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోకూడదు. ఏం చేయాలంటే చాప్టర్ వైజ్ బిట్స్ చేయాలి. అంటే మీరు ఆల్రెడీ చాప్టర్ వైజ్ బిట్స్ గ్యాదర్ చేసి పెట్టుకోండి, ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, ఎక్కడైనా సేకరించుకోండి, బిట్స్ ఉండాలి. చాప్టర్ చదివిన వెంటనే బిట్స్ చేయాలి సొంతంగా. అప్పుడు తెలుస్తుంది మీరు ఎంత చదివారు, ఎలా చదవాలి, ఎంత చదవాలని అప్పుడు తెలుస్తుంది. మీరు కావాలంటే ట్రై చేసి చూడండి, ఒక చాప్టర్ చదవండి, ఆ ఇక్కడ ఏం బిట్స్ ఏం లేవే రావడానికి అవకాశం లేదని అనిపిస్తుంది, కానీ అక్కడ క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయలేరు. సో చాప్టర్ వైజ్ ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది టైం వేస్ట్ మాత్రం కాదు, ఎప్పుడు కూడా టైం వేస్ట్ అని మాత్రం అనుకోకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ, విజయం సాధించడంలో ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఇది. సో దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సో ఇక్కడ ఎక్కువ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బిట్స్ చేసేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు కింద మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో ఒక ఆన్సర్ తెలిసిపోతుంది, ఇది ఆన్సర్ అని పెట్టేస్తాం. మరి మిగతా 3 ఆన్సర్ల సంగతి ఏంటి, ఆ 3 ఆప్షన్స్ సంగతి ఏంటంటే, ఆ 3 ఆప్షన్స్ ఏంటి అని కూడా మనం గ్యాదర్ చేయాలి. అంటే వాటి గురించి వెతకాలి. ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ ఓకే, మరి ఆ 3 ఏంటి వెతికితే మీరు ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్టు అవుతుంది. అంటే మీరు 4 క్వశ్చన్స్ ఆన్సర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధానాన్ని ఫాలో అవ్వాలి. అదేవిధంగా మీరు చదువుతూ ఉన్నప్పుడు సండేస్ ఏం చేయాలంటే, గ్రాండ్ టెస్ట్లు రాయాలి. మీకు అందుబాటులో ఉంటే ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సండే సండే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, లేదా వీకెండ్స్ లేదంటే మంత్ ఎండింగ్లో అట్లా ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు, అటువంటివి ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. సో మీ కెపాసిటీ ఏంటి, మీరు ఎంత చదివారు ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఏం చదవాలి ఎక్కడ మిస్ అవుతుంది అనేది మీరు అనాలిసిస్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా సండే గ్రాండ్ టెస్ట్ అనేది ప్రిఫర్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, మరి ఇక బాగా చదివేశాము అనుకున్నప్పుడు చదవడానికి టైం తగ్గిస్తూ బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి టైంని ఎక్కువ కేటాయిస్తూ వెళ్ళాలి. ఇలాగా చదువుతూ బిట్స్ చేస్తూ, చదువుతూ బిట్స్ చేసుకుంటూ వీలైనన్ని ఎక్కువ బిట్స్ గ్యాదర్ చేయండి. మీరు బిట్స్ ఫ్రేమ్ చేయండి. మీరు చదువుతున్నప్పుడు కూడా ఓ ఈ లైన్లో క్వశ్చన్ ఎలా ఫామ్ చేయడానికి అవకాశం ఉంది అని ఊహించుకుంటూ చదవండి. ఇలా క్వశ్చన్ అడగొచ్చా, ఇలా అడగడానికి ఛాన్స్ ఉందా, ఇంతకుముందు ఏమైనా ఇలాంటి క్వశ్చన్లు అడిగారా, ప్రీవియస్ అడిగిన క్వశ్చన్స్ యొక్క బుక్స్ తీసుకోండి. ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ మనకు మార్కెట్లో దొరుకుతాయి, సో తీసుకోండి. ప్రీవియస్గా ఈ చాప్టర్లో ఏం క్వశ్చన్ అడిగారు, ఎలా అడిగారు, ఇలా మీరు వెతుక్కుంటూ చదువుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీరు విషయం సాధిస్తారు, నేను గ్యారంటీ. సో ఆల్ ద బెస్ట్. సో చివరగా అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చేయాలి అంటే, ఇంట్రెస్ట్గా చేయాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ వీడియో నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చాయి అని నాకు తెలియాలంటే మీరు చేయాల్సింది ఒక లైక్. మీరు కనుక నా వీడియోలకు ఒక లైక్ వేస్తే, సో మీకు నా వీడియోలు నచ్చాయి, సో నేను చెప్పే విషయాలు మీకు అవసరం అవుతున్నాయి అనే ఉద్దేశంతో నేను నెక్స్ట్ వీడియోలు చేయడానికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే నేను నా డ్యూటీ చేసుకొని ఇంటికి వెళ్లకుండా, ఇప్పుడు టైం 5:00 అవుతా ఉంది నేను చేస్తున్నప్పుడు, ఇప్పుడు టైం 4:00 స్కూల్ అయిపోయింది, సో అందరు ఇంటికి వెళ్ళిపోయారు, నేను మాత్రమే ఉండి మీకోసం టైం కేటాయించి ఈ వీడియో చేస్తున్నాను. మరి మీరు నాకు ఒక్క లైక్ ఇచ్చారంటే ఇంకాస్త ఇంట్రెస్ట్గా నేను వీడియో చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.